ఇది NH-65 ముంబై హైవే. ఈ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు 3 ఏకర్స్ 20 గుంట ల్యాండ్ సేల్ కి వచ్చింది. ఇదైతే కనిపిస్తుందో దీనికి ముంబై హైవే సబ్ రోడ్ ఉంటుంది. ఈ సబ్ రోడ్ కి ఏంటంటే ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు. ఈ ఫస్ట్ బిట్ ఏంటంటే మనకు 3 ఏకర్స్ 20 గుంట ల్యాండ్ సేల్ కి వచ్చింది. మనకు 80 లాక్స్ పర్ ఎకర్ ఎత్తున్నారు. లైట్ నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది. ఫార్మ్ హౌస్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం, మనకి ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ కోసం బెస్ట్ ల్యాండ్ ఇది. బెస్ట్ ప్రాపర్టీ మనకు ఏంటంటే ఇది మొత్తం మొత్తం సీసీతో ఫేజ్ వేసింది ఉంది. మొత్తము ఈ ఫేజ్ ఏంటంటే మొత్తం సీసీ గోడ వేసింది ఉంది. సైడ్ లో చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే మొత్తం మనకు జాలీ ఫెన్సింగ్ ఉంది. 3 ఏకర్స్ 20 గుంట మొత్తం జాలీ ఫెన్సింగ్ ఉంది. ఇది మనకు బ్లాక్ టాప్ రోడే. రీసెంట్ గా దీనికి మట్టి పోయడం వల్ల ఈ బ్లాక్ టాప్ రోడ్ మూసుకొని పోయింది. మళ్ళీ బ్లాక్ టాప్ రోడ్ శాంక్షన్ ఉంది కాబట్టి దీనికి మట్టి పోయడం జరిగింది, మెటల్ వేయడం జరిగింది. ఈ బ్లాక్ టాప్ రోడే, బ్లాక్ టాప్ రోడ్ ఫేజ్ దగ్గర దగ్గర మనకు ఏంటంటే 400 వరకు మనకు రోడ్ ఫేజ్ ఉంటుంది. మనకు 400 వరకు రోడ్ ఫేజ్ ఉంటుంది. ల్యాండ్ లోపల చూసుకుంటే మొత్తం ఈ రకంగా ఉంటుంది. ఫ్యూ రెడ్ సైల్ ఏరియా, క్లియర్ టైటిల్, స్కోర్ బిట్, డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. మనకి ఇంకోటి ఏంటంటే మనకు ఇన్వెస్ట్మెంట్ కోసం పర్పస్, లేకుంటే ఫామ్ హౌస్ పర్పస్, లేకుంటే కన్స్ట్రక్షన్ పర్పస్ కూడా బెస్ట్ ల్యాండ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది మనకు. జరాబాద్ మండల్ జరాబాద్ లో మున్సిపాలిటీలో వస్తుంది మనకు. ఇంకోటి ఏంటంటే మనకు ఇలా ఫ్యూచర్ లో ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్లాటింగ్ పర్పస్ మార్చుకున్నా మార్చుకోవచ్చు, ఎందుకంటే దానికి సూటబుల్ ఉంది. ఇంకోటి మంచి ఏరియా, గట్టి ఏరియా కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా గట్టి చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బెస్ట్ ప్రాపర్టీ ఫామ్ హౌస్ పర్పస్ అయితే, ఫామ్ హౌస్ పర్పస్ చేసుకోవడానికి బెస్ట్ ప్రాపర్టీ. ఎందుకంటే రెడ్ సాయిల్ ఉంది, బ్లాక్ టాప్ రోడ్, ఫస్ట్ బిట్, NH-65 ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఏంటంటే 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. హైదరాబాద్ కి మనకు 80 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు MGBS నుంచి 80 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మన పడంచారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకు 60 వరకే ఉంటుంది. 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సంగారెడ్డికి మనకు ఏంటంటే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు ఇంకోటి చూస్తుంటే ఈ బ్లాక్ టాప్ రోడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ టైం బ్లాక్ టాప్ రోడే రీసెంట్ గా మట్టి పోయడం జరిగింది. ఏంటంటే ప్రజెంట్ బ్లాక్ టాప్ రోడే, దానికి మట్టి పోవడం వల్ల అలా అనిపిస్తుంది. చుట్టుపక్కల మొత్తం చూస్తుంటే మనకు ఈ రకంగా ఫెన్సింగ్ వేసింది. మనకు ఏదో కనిపిస్తుందో మనకు 7 ఫీట్ హైట్ లో కడిగి వేసి జాలీ ఫెన్సింగ్ వేసినది. మొత్తం ఈ ప్రికాస్ట్ వాల్ టైప్ లోనే మనకు ఈ గోడ వేసింది. మొత్తం సీసీ గోడ ఉంది. మనకు 400 ఫీట్ల వరకు సీసీ గోడ ఉంది. 400 ఫీట్లనే 2 గేట్లు ఉన్నాయి. ఒకటి 26 ఫీట్ గేట్ ఉంది, ఇంకోటి మనకు 10 ఫీట్ గేట్ ఉంటుంది. 2 గేట్స్ ఉంటాయి మనకు. ఈ రకంగా మొత్తం గోడ వేయడం జరిగింది. మొత్తం ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. బోర్ వేసుకుంటే బోర్ కూడా పడుతుంది. వాటర్ కూడా ఫుల్ వాటర్ సోర్స్ ఉన్న ఏరియా ఇది. మనకు టైటిల్ మొత్తం క్లియర్ గా ఉంది. 54 నుంచి ఖాజరా పాణి ఆర్వార్ రికార్డ్ ఈసీ సెల్యూట్ కాపీస్ అంతా క్లియర్ గా ఉన్నాయి. మనకు ఈ రకంగా గేట్లు ఉంటాయి. మనకు 2 గేట్లు ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాళ్ళు కూడా ఇంకా లైట్ నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. ఛాన్స్ లో వస్తున్నారు ప్రాపర్టీ. ఏదైతే కనిపిస్తుందో మనకి ఇది బ్లాక్ టాప్ రోడ్. ప్రెసెంట్ బ్లాక్ టాప్ రోడ్ కానీ ఫ్యూచర్ లో కూడా బ్లాక్ టాప్ రోడ్ అవకాశం ఉంది. ఏదైతే కనిపిస్తుందో ఈ జాలీ ఫెన్సింగ్, ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది. మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లోకాష్ వీడియోస్ పెడతా ఉండండి, చూస్తూ ఉండండి. మనకు ఇంకోటి ఏంటంటే ఇది ఎవరైనా ఫామ్ హౌస్ పర్పస్ తీసుకోవాలనుకుంటే మా జరాబాద్ ఏదైతే మనకు మండల హెడ్ క్వార్టర్ ఉందో ఆ నుంచి మనకు ఏంటంటే 4 కిలోమీటర్స్ అవుతుంది. NH-65 నుంచి 6 కిలోమీటర్స్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే జరాబాద్ మున్సిపాలిటీ అండర్ లో వస్తుంది. ఫ్యూచర్ లో మన ఫామ్ హౌస్ గారు గెస్ట్ హౌస్ అలాంటి కట్టుకున్నా కూడా లివింగ్ పర్పస్ ఉండొచ్చు. చుట్టుపక్కల మొత్తం ఊర్లు ఉన్నాయి. దీనికి ఏంటంటే దీనికి ఆనుకునే చుట్టుపక్కల మొత్తం లివింగ్ పర్పస్ ఉంటున్నారు. చాలా మంది ఫామ్ హౌస్ ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్ లో ఉన్నాయి. లివింగ్ పర్పస్ కూడా దీనికి ఉండొచ్చు. దీనికి ఏంటంటే ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్ ఉన్నాయి కాబట్టి దీనిలో కూడా లివింగ్ పర్పస్ ఉండొచ్చు. దీన్ని కూడా ఫామ్ హౌస్ గా మార్చుకోవచ్చు. ఏదైతే కనిపిస్తుందో మొత్తం ఫ్లాట్ ఏరియా ఉంటుంది. స్క్వేర్ బీట్ ఉంటుంది. మాకు బోర్ వేసుకుంటే కూడా బోర్ పడుతుంది. కావాలంటే కూడా బోర్ కూడా వేసి ఇవ్వమంటే బోర్ కూడా వేసి ఇస్తారు. ఏదైతే కనిపిస్తుందో వెనకాల మాకు చెరుకు పండిస్తున్నారు, ముందర ఏదైతే మనకు కంది పండిస్తున్నారు. పక్కన ఏంటంటే ఫామ్ హౌస్ ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్ లో ఉన్నాయి. దీన్ని కూడా ఫామ్ హౌస్ గా మార్చుకోవచ్చు. లివింగ్ పర్పస్ కూడా ఉండడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఇక్కడ అర్జెంట్ సేల్ ఉంది, డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. జెన్యున్ పర్సన్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటే కాల్ చేయండి. సైట్ విజిటింగ్ చేపిస్తాము. సైట్ విజిటింగ్ లో డాక్యుమెంట్ ఏం కావాలన్నా ఇచ్చేస్తాము. లొకేషన్ కావాలంటే లొకేషన్ కూడా ఇచ్చేస్తాము. డైరెక్ట్ సైట్ విజిటింగ్ ఎవరైనా వచ్చి విజిటింగ్ చేసి తర్వాత డాక్యుమెంట్ చూడాలనుకున్నా కూడా డాక్యుమెంట్ కూడా షో చేస్తాం. క్లియర్ ఉంది. 54 నుంచి హజరాపాణి 6 అంతా ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే కాల్ చేయండి. అర్జెంట్ సేల్ ఉన్న ప్రాపర్టీ ఇది.